नमस्कार, मी सौमयुरी नरावार, अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. मध्यस्थरांवर विश्वास ठेवू नका असे कलेक्टर म्हणणे, अर्ज विक्री विरुद्ध चेतावणी. सामंजस्याने प्रकरणे सोडवणे असे न्यायाधीशांचे म्हणणे, वरप्रसाद यांनी लोक अदालतीचा वापर करण्याचे सुचवले. रस्ते अपघात आणि गुन्ह्याच्या संख्येत लक्षणीय घट झाल्याचे असे म्हणणे SP. उदयकुमार रेड्डी यांनी वार्षिक गुन्हे अहवालाचा तपशील जाहीर. आजच्या सविस्तर बातम्या. कलेक्टर म्हणाले की आम्ही अभय हस्तम अंतर्गत 5 हमींची अंमलबजावणी करण्यासाठी ग्रामसभा आणि प्रभाग संभाद्वारे अर्ज स्वीकारत आहो. अर्ज विक्री करून लाभार्थ्यांची फसवणूक करण्याचा प्रयत्न करणाऱ्या कोणत्याही मध्यस्थरांवर कठोर कारवाई केली जाईल असा इशारा त्यांनी दिला. कुणालाही विश्वास न घेता थेट लोक प्रशासनाच्या कार्यक्रमात येऊन अधिकाऱ्यांना माहिती दिल्यास ते स्वतः अर्ज भरून तुम्हाला पावत्या देतील असे त्यांनी स्पष्ट केले. हे अर्ज स्वीकारण्याची प्रक्रिया पूर्ण पारदर्शकतेने सुरू राहणार असून यासाठी विशेष पथके यापूर्वीच तयार करण्यात आली असल्याचे समोर आले आहे. प्रत्येकाला सल्ला दिला जातो की वेळ संपण्याची काळजी करू नका आणि अर्जाच्या स्वरूपात तपशील द्या. अधिकारी आणि कर्मचारी जनतेला सर्वतोपरी सहकार्य करतील असेही ते म्हणाले. केवळ तपशील गोळा करण्याच्या उद्देशाने असल्याचे सांगितले जाते आणि पुन्हा एकदा मार्गदर्शन तत्वे जारी केली जातील आणि क्षेत्रीय स्तरावर सखोल चौकशी केल्यानंतर सर्व पात्र उमेदवारांना हमी लागू केली जाईल असे सांगितले. जिल्हा प्रजेलंदरकी गुड नमस्कार. సో మీ అందరికీ కూడా తెలుసు, సో మనం 28th డిసెంబర్ అంటే నిన్నటి రోజు నుంచి 6th జనవరి 2024 అంటే నెక్స్ట్ వీక్ వరకు కూడా మొత్తం సుమారుగా 8 వర్కింగ్ డేస్ వస్తూ ఉన్నాయి. సో ఈ 8 రోజులలో కూడా మన జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము ప్రజాపాలన ప్రోగ్రాం కింద, సో వాళ్ళ ఊరికే వెళ్ళి, సో వాళ్ళ ఊరికి మున్సిపాలిటీ అయితే వాళ్ళ వార్డుకి వెళ్ళేసి, అదే కనుక మనకి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయత్ వాళ్ళ ఊరికే వెళ్ళేసి అధికారులందరూ కూడా ఏవైతే మనకు అభయహస్తం గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో, అభయహస్తంలో ఉన్న గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన దరఖాస్తులను మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ మనకి నిన్నటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో 5 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో దరఖాస్తులకు అన్నిటి కూడా ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి మనకి, సో ఆల్రెడీ ఆనరబుల్ మినిస్టర్ మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు ఆల్రెడీ మన దగ్గర ఒక 2 డేస్ బిఫోర్ ఒక అధికారులతో అందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి అఫీషియల్గా 27th రోజు అప్లికేషన్ ఫాము, పోస్టర్స్, బ్యానర్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇది మనకి ఉంది. సో దీంట్లో మీకు 5 స్కీమ్లు, నేను ఇందాక చెప్పినట్టు 5 అభయహస్తం స్కీమ్లు ఉన్నాయి. సో ఫస్ట్ అభయహస్తం స్కీమ్ కింద మహాలక్ష్మి పథకము, సో ఎవరెవరైతే ఎలిజిబుల్ అయితే ఖాళీ టిక్ కొట్టేసి గ్యాస్ సిలిండర్ నెంబర్స్ అవి వాళ్ళు ఇచ్చేయచ్చు, అది అందరు ఫిల్ చేస్తే అది ప్రాబ్లం ఉండదు. రైతు భరోసా పథకం కింద ఎవరైతే 15,000 కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొద్దిమంది కౌలు రైతులకైతే ఇంతకుముందు స్కీమ్లో లేదు రైతు బీమా, రైతు బంధు స్కీమ్లో, సో వాళ్ళు టిక్ కొట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధిత టిక్ కొట్టేసి. ఇందిరమ్మ ఇల్లు అల్లరైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అమరవీరులైన కుటుంబాలు కానీ తెలంగాణ అజిటేషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మాకు 200 యూనిట్స్ ఫ్రీ విద్యుత్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే పెన్షన్స్ వచ్చిన వాళ్ళు కాదు, రాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు మాత్రం ఇంట్లో అప్లై చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వాళ్ళది అప్గ్రేడ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో తర్వాత ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేసినాక కూడా తర్వాత దీనికి రసీదు కూడా ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చినట్టు వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ మనము రసీదు కూడా రూపంలో వాళ్ళకి ఏ స్కీమ్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు, సో ఏ అధికారి సంతకం పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు అనేసి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ది, 50 రూపాయలకి, 100 రూపాయలకి, 10 రూపాయలకి. సో ఇది ఇది ప్రింట్ చేస్తే మనకు 4 రూపాయలు కూడా కాదు ఈ ఫామ్. సో ఇట్లా ఎవరైనా అక్రమమైన లెక్కలు మీ సేవా సెంటర్ కానివ్వండి, ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద చట్టరీతమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇదంతా కూడా అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నాం, తర్వాత మేము వెరిఫికేషన్ చేస్తాం,
అర్హత ఉన్న వాళ్ళకే ట్రాన్స్పరెంట్ వేగా నిజాయితీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కొద్దిమంది దళారులు స్టార్ట్ అవుతారు, వాళ్ళు స్టార్ట్ అయ్యేసి మీరు మాకు డబ్బులు ఇవ్వండి మేము ఇప్పిస్తాం అటువంటివి అనేసి ఎవరు కూడా దయచేసి ప్రజలకు మరీ మరీ మీరు రాసి చెప్పండి. అటువంటి దళారుల మాటలు ఎవరు కూడా వినదు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రాసెసే లేదు. సో అటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి ఎవరైనా చెప్పి, ఎవరన్నా కావచ్చు, నేను పేర్లు తీసుకోను బట్ ఎవరన్నా కావచ్చు, సో వాళ్ళు వచ్చి అధికారులు కానివచ్చు నా అనధికారులు కానివచ్చు ఎవరైనా కావచ్చు, మేము డబ్బులు ఇస్తే మేము తెప్పిస్తాం వాళ్ళకి చెప్పిస్తాం అనే ఛాన్సే లేదు. ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతే, ఇవన్నీ ఆన్లైన్ ఫీడ్ అయినాక ఆన్లైన్ నుంచే మేము వీళ్ళ అర్హత ఉందా లేదా, వీళ్ళకి ఎంతెంత ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి ఏమేమి భూములు ఉన్నాయి ఏమి లేవు, వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీనా కాదా అనేసి వెరిఫికేషన్ చేసేసి వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అందరూ కూడా స్కీమ్స్ వర్తింపజేయడానికి చూడడం చేస్తారు. ఈ కొద్దిమంది మళ్ళీ ఫామ్స్ నింపడానికి కూడా బయట డబ్బులు తీసుకొని ఫామ్స్ నింపుతారు. సో అందుకని మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టేసినాం, మీరు డైరెక్ట్ సెంటర్కి రండి, అక్కడనే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది పెద్దగా 2-3 నిమిషాలలో అయిపోతుంది ఆ ఫామ్. కొద్దిమంది ఓవర్ ఎంతోజియాస్టిక్ ఉండేసేసి నేను 50 రూపాయలకు నింపిస్తా 100 రూపాయలకు నింపిస్తా అంటారు, అవి అవసరం లేదు, మా దగ్గరకు వస్తే మేమే నింపించేస్తాం. వారు ఆధార్ కార్డు ఒకటి, ఒకవేళ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అవి జిరాక్స్లు తీసుకొని వస్తే మా వాళ్ళు నింపే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది, చూసేసి వాళ్ళు నింపేస్తారు టోటల్గా కూడా. आदिलाबाद जिल्हा न्यायालयाचे मुख्य न्यायाधीश वरप्रसाद म्हणाले की राजेशाही मार्ग हा तडजोडीचा मार्ग आहे, प्रकरणे परस्पर सामंजस्याने सोडवावीत आणि लोकअदालतीचा उपयोग झाला पाहिजे. आदिलाबाद जिल्हा न्यायालयात आयोजित पत्रकार परिषद मध्ये ते बोलत होते. ते म्हणाले की जिल्ह्यात 9,000 प्रकरणे प्रलंबित आहे आणि साक्षीदारांचा निवाडा करण्याचा बराच वेळ लागत असून त्यामुळे खटल्यांची संख्या वाढत आहे. पक्षकारांनी परस्पर सामंजस्याने यावे आणि शक्यतो लोक अदालतीद्वारे प्रकरणे निकाली काढावीत असा सल्ला दिला गेला, त्यामुळे वेळेची बचत होईल आणि मनःशांती मिळेल असेही ते म्हणाले. ते 2 महिन्यापासून लोक अदालतीत आयोजित करत आहे, परंतु विधानसभा निवडणुकीच्या पार्श्वभूमीवर ते आयोजित करू शकले नाही असा खुलासा त्यांनी केला. ज्या केसेस निकाली काढण्याच्या आहेत त्या लोक अदालतीत याव्या आणि अपील न करता खटले निकाली काढावेत असे नमूद केले आहे. मन आदिलाबाद जिल्ह्यालो विविध कोर्टलो कने इप्पुडु सुमारुगा 9,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. మనం ప్రతి 2 నెలలకోసారి లోక్ అదాలత్ పెడుతున్నాం, నేషనల్ లోక్ అదాలత్. 9 డిసెంబర్ నాడు భారతదేశం మొత్తం నేషనల్ లోక్ అదాలత్ జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టలేకపోయాం, ఎందుకనంటే మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడం వల్ల. ఆ లోక్ అదాలత్ని మనం రేపు 30 డిసెంబర్ నాడు జరుపుకుంటున్నాం. మనం ఏ కోర్టులో అయితే కేసులు పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా ఇరు వర్గాల వారు రాజీ పడితే మనం లోక్ అదాలత్లో ఒక అవార్డు పాస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన కోర్టులో ఒక కేసు ఒక తీర్పు చెప్పాలంటే సాక్ష్యాలను రికార్డు చేసి కింది కోర్టులో ఒక తీర్పు ఇస్తారు, దాని మీద సుప్రీంకోర్టు వరకు మనం అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేసినప్పుడు అదే ఫైనల్, దాని మీద అప్పీల్ అంటూ ఉండదు. అందువల్ల ఈ అవకాశాన్ని మన జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఏ విధమైనటువంటి సివిల్ కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉన్నా కూడా అవన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు, డైవోర్స్ ఫ్యామిలీ కేసు కాకుండా మిగతా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. డైవోర్స్ మాత్రం లోక్ అదాలత్ ఇవ్వడానికి కుదరదు. కస్టడీ కానీ, లేదు భార్యాభర్తలు కలిసి ఉండటం కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ, వీటన్నింటికి కూడా మనం లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేయొచ్చు. అట్లాగే మనకి క్రిమినల్ కేసుల్లో కొన్ని కేసులు మాత్రమే మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోగలం. ఉదాహరణకి మర్డర్ కేసు, రేప్ కేసు, అట్లాగే 307 ఐపీసీ అంటే అటెంప్టివ్ మర్డర్, ఇట్లాంటి కేసులు కొన్ని రాజీ పడ్డానికి కుదరదు. చిన్న చిన్న కేసులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు తగాదాల కేసులు, డౌరీ హెరాస్మెంట్ కేసు అని అట్లాంటివన్నీ కూడా మనం ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. ఈ పెండింగ్లో ఉన్న కేసులు కాకుండా మనం బయట ఇద్దరి మధ్య ఏదన్నా సివిల్ కేసు కావచ్చు, లేకపోతే ఒక క్రైమ్ స్టేజ్లో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉన్న కేసులు కూడా మనం ప్రీలిటిగేషన్ కేసులుగా తీసుకుని వాటిని కూడా మనం రేపు రాజీ చేస్తాం. అట్లాగే బ్యాంక్స్లో కూడా చాలామంది డిఫాల్ట్ అయిపోయి కట్టకుండా బాకీలు ఉన్నారు, వాళ్ళతో కూడా మేము ఒక మీటింగ్ పెట్టాం బ్యాంకు వాళ్ళందరితో కూడా.
వాళ్ళు ప్రిన్సిపాల్ అమౌంట్ కడితే చాలు మేము రాజీ పడిపోతామని కూడా చెప్పారు. జిల్లా ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఎవరైతే బ్యాంక్ లోన్స్ కట్టలేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రండి, బ్యాంకు వాళ్ళు కూడా వస్తారు, మనం ఈ లోక్ అదాలత్లో వాళ్ళ కేసులు కూడా పరిష్కారం చేసుకోవచ్చు. మీరు అదే కోర్టులో కనుక కేసు వేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీతో సహా పీనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా వసూలు చేస్తారు. ఇది లోక్ అదాలత్ సందర్భంగా వాళ్ళు ఇచ్చే అవకాశం, ఇది మేము కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించాం. మీరందరూ కూడా ఎవరైతే మన జిల్లా వాసులు ఎవరైతే ఈ లోన్స్ కట్టలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చెప్పేసి మనవి చేస్తున్నాం. पोलीस अधीक्षक उदय कुमार रेड्डी म्हणाले की गतवर्षीच्या तुलनेत जिल्ह्यात गुन्हे आणि रस्ता अपघातांचे प्रमाण कमी झाले असून यासाठी पोलिसांनी विशेष प्रयत्न केले आहे. जिल्ह्यातील पोलीस मुख्यालयात वरिष्ठ पोलीस अधिकाऱ्यांसोबत झालेल्या पत्रकार परिषद वार्षिक गुन्हे अहवालाचा तपशील उघड करण्यात आला. ते म्हणाले की 2023 मध्ये रस्ते अपघात रोखण्याच्या उद्देशाने अनेक उपाययोजना केल्या आणि ते म्हणाले की चांदाटी आणि गुड्यातनूर यासारख्या भागात अपघात टाळण्यासाठी कडक बंदोबस्त करण्यात आला होता. या चांगला परिणाम झाल्याचे बोलले जात आहे. त्याचप्रमाणे जिल्ह्यातील महिलांवर होणारे हल्ले आणि छेडछाड रोखण्यासाठी टीम त्यांनी विशेष पुढाकार दाखवला आहे आणि आम्हाला आश्वासन दिले की आम्ही आणीबाणीच्या वेळी तिथे आहोत आणि त्यांनी काही मिनिटात घटनास्थळी पोहोचून सेवा दिली. अंमली पदार्थाच्या प्रतिबंधासाठी विशेष पथके तयार करण्यात आली असून सातत्याने तपासणी करून गांजाई गुटख्यावर आळा घालण्यात येणार असल्याचेही त्यांनी सांगितले. आर्थिक गुन्हे अधिक घडले असून त्यावर लक्ष केंद्रित करून लोकांना जागरूक करणार असल्याचे त्यांनी जाहीर केले. येत्या काळात त्यांना जेरबंद करण्यासाठी कठोरपणे प्रयत्न करणार असल्याचे त्यांनी स्पष्ट केले. 2023 అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మంచిగా పీస్ఫుల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు 3 నెలలు కష్టపడి అందరు ఎలక్షన్లో ప్రజల సహకారంతో, మీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా చేయడం జరిగింది. దానికి మీ సహకారం ఎంతో ఉంది. తర్వాత ప్రజలు కూడా, ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా మాకు మేము ఏ విధంగా యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా మా ఆర్డర్స్ ఒబే చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కూడా వాళ్ళు ఒబే చేయడం వల్ల చాలా సిస్టమేటిక్గా పీస్ఫుల్గా అయింది. దాని తర్వాత జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి అంశం కూడా మనకి ఫస్ట్ నుంచి ఏం జరిగినా కూడా అన్నింటిలో కూడా గణేష్ అప్పుడు కానీ తర్వాత ఎనీ ఫెస్టివల్స్ కూడా 2023 చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. ఎక్విప్మెంట్గా పోలీస్ స్టేషన్కి ప్రతి పోలీస్ స్టేషన్ ఒక రిసెప్షన్ పెట్టి ప్రతి కంప్లైంట్ మీద కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టడం వల్ల, కేసెస్ కూడా ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల, తర్వాత సేమ్ కోర్ట్ డిస్పోజల్ కూడా చేయటం వల్ల ఒక టోటల్గా ఒక కంట్రోల్ ఉంది అంత మొత్తం అంతా. తర్వాత ఈ ఇయర్లో కూడా పోలీసు కూడా మేము ఎన్నో విలేజెస్లో, ఇంటిగ్రల్ ప్లేసెస్లో ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు, తర్వాత కొన్ని ఏరియాలో మేము మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తర్వాత మా ఎస్ఐలు కూడా ప్రతి ఇంటిగ్రల్ విలేజ్ తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అటెండ్ అయ్యాము. మొత్తం అంతా ఎక్కడ కూడా జిల్లాలో ఈ సంవత్సరం టోటల్గా పీస్ఫుల్గా ఉంది. సైబర్ క్రైమ్, గంజాయి, తర్వాత ఈ ఆడపిల్లలు వాడు ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఇంట్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. తర్వాత మగపిల్లలు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి వాటి వైపు పోకుండా, తర్వాత ఇంకా మన ఏరియాలో మనకు చుట్టూ మహారాష్ట్ర ఉంది కాబట్టి మన ఏరియాలో మటకాది చాలా. ఇప్పుడు మీరు దాని మీద ఒకసారి స్టడీ చేయాలి. మీరు కూడా ఎన్ని పైసలు పోతాయి అనుకున్న మటకా ఒక రోజుకు 1 లక్ష పోతాయి అంత. దాన్ని అసలే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంకా స్ట్రాంగ్గా, ఎందుకంటే 15 రోజులు మేము మేలకొండుకుంటే మళ్ళీ స్టార్ట్ అయితే మనం అది జీరో చేయాలనేది ఉద్దేశం మాది మొత్తం అంతా. తర్వాత దొంగతనాలు మనకు మెయిన్ థ్రెట్ ఏంటంటే మహారాష్ట్ర బోర్డర్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ నార్త్ ఇండియా క్రిమినల్స్ వస్తారు. దాని మీద కూడా ఫోకస్ పెట్టి మన దగ్గర దొంగతనాలు కాకుండా చూసుకోవడం అనేది మెయిన్. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी यापूर्वीच अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आपल्या चाहत्यांची मने जिंकली आहेत. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात 2 वर्ष नियमित देणगी अन्नदान केलेली आहे आणि हे अव्याहतपणे अन्नदान सुरूच आहे. शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. आजपर्यंत असे अन्नदान कोणीही केले नाही, त्यामुळे हे अव्याहतपणे सुरू असलेल्या अन्नदानामुळे कंदी श्रीनिवास रेड्डी यांना लोक आशीर्वाद देत आहे. पेदल गडपल्लो नु पच्चनी तोरणमई वेलु
పరుగులు పంచే వేకువ నీవే కందీసి నన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండూ పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుక నువ్వు, సమత మమతల పిలుప సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాసారెడ్డన్నా. శనివై మా శ్వాసనివై మా వెంట ఉంటావు, మా గోసది చావో పెద్ద పిలుపు. జిల్లా సంఘటన ఆయుక్త కాంచన్పల్లి రత్నాకర్ మనాలేకి జిల్లా స్కౌట్ అని గైడ్చా విస్తార కరణ్యాసాఠీ ప్రయత్న కరణే ఆవశ్యక ఆహె. శహరాతిల్ ఇందిరా ప్రియదర్శనీ మైదానావర్ స్కౌట్ అని గైడ్స్ కౌన్సిలింగ్ची బైఠక ఆయోజిత కరణ్యాత్ ఆలీ హోతీ. యా కార్యక్రమాత్ సెక్టర్ ఆఫీసర్ उदयश्री, प्राइवेट स्कूल असोसिएशन से सरचिटनीस आदिनाथ आदि सहभागी झाले होते. आयुक्त रत्नाकर म्हणाले की स्काउट आणि गाईड्सच्या विस्तारासाठी योजना आखण्यात आल्या असून उपक्रमाच्या नोंदी प्रत्येक परिषदेच्या बैठकीत दाखवण्यात याव्या, भविष्यात त्याचा उपयोग होईल असे त्यांनी सांगितले. అందరూ భూపిజం చేసేసి మన ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే స్కౌట్ బిల్డింగ్ కావాలి. ఇప్పుడు బిల్డింగ్ లోపల ఆక్రమణ జరిగింది. కొత్త బడి 2018లో చేయగానే ఒక గుడి కట్టారు. సరే గుడి కట్టారని చెప్పి దాన్ని విడిచిపెడితే ఇంకొకటి ముందర షెడ్ వేశారు. దానికి ఇక మనం చెప్పుకోకూడదు, కానీ రాజకీయ బలం అనేటువంటి రాజకీయ బలంతో వాళ్ళు మనల్ని అడగరు. ఇప్పటికైనా మనం ఒకవేళ మనం అందరం స్కౌట్సుము, మన పిల్లలతో సహా కలెక్టర్ దగ్గరికి వెళ్తే మన ల్యాండ్, మన జాగా, మన అన్నీ మనకు వస్తాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు. ఒకవేళ మనం ఇప్పుడు సాధించుకోకపోతే మన ల్యాండే కాదు, రేపు మన అసలే స్టేట్ నుంచి ఇక్కడి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా అణిగిపోయి ఉంది. ఒకప్పుడు స్కౌట్ గైడ్ అనేటువంటి దాన్ని వినాయకరావు గారు బుక్ సెలక్షన్ దాంట్ లోపల ఉంటే సార్ అందులో బాలభట్ట ఉద్యమాన్ని డిజైన్ పెట్టాలి అని చెప్పి వాదించింది నేను ఎన్ఎస్ సెక్రటరీగా. అప్పుడు కొత్త క్లాసులో బాలభట్ట ఉద్యమం అనే పాఠం వచ్చింది. ఇప్పుడు ఆ పాఠం పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైంది అంటే స్కౌటింగ్ అంటే దివా నక్షత్రం అయింది, అంటే పగటి చుక్క. పగలు మనం చుక్కల్ని చూడలేదు. ఆ పగటి చుక్క నుంచి మనం రాత్రి చుక్కల గుంపుగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు लोकशाहीचा कार्यक्रम म्हणून शांतपूर्ण वातावरण सुरू आहे, त्याला लोकांचा उदंड प्रतिसादही मिळत आहे. पहिल्या दिवशी जिल्हाभरातून अधिकाऱ्यांना 11,595 अर्ज आले. एकूण 18 मंडळांमधून 6,248 अर्ज प्राप्त झाले असून नगरातील 49 प्रभागातून 5,334 अर्ज प्राप्त झाले आहे. मात्र पहिल्या दिवशी लाभार्थ्यांना काहीसा गोंधळाचा सामना करावा लागला, मात्र दुसऱ्या दिवशी असा कोणताही त्रास झाला नाही. स्थानिक द्वारकानगरमध्ये सुरू असलेल्या लोकशाही अर्जाचा स्वागत केंद्रावर आमदार पायल शंकर यांनी देखरेख केली. सर्व पात्र व्यक्तींनी अभयहस्तम हमीचा लाभ घ्यावा असे सूचित करण्यात आले. సంవత్సరానికి ఎన్ని
बेला मंडळ केंद्रात भीषण अपघात झाला. बसला ओव्हरटेक करण्यासाठी निघालेल्या दुचाकीला समोरून येणाऱ्या ट्रकने धडक दिल्याने तो गंभीर जखमी झाला. बेला मंडळ चपराळा गावातील मेघाम संतोष दुचाकीवर जात असताना RTC बसला ओव्हरटेक करत असताना समोरून येणाऱ्या लारीने धडक दिली. या अपघातात जखमी झालेल्या संतोषला स्थानिकांनी प्राथमिक उपचारासाठी प्राथमिक आरोग्य केंद्रात नेले. तेथून त्याला अधिक उपचारासाठी आदिलाबाद रिम्स येथे हलवले. रवि काय रवि का नाही रव्या काय सर फोन చేసిండు సార్ ఫోన్ చేసిండు వస్తున్నా సార్ आज मेले में अंबेडकर चौक में आज एक्सीडेंट हुआ. छपरी का आदमी है जो वो आदमी की गलती नहीं थी मगर ये ट्रैफिक की बहुत बड़ी समस्या है मेले में. रोड पे ठेले हैं दुकाना है बोल के ट्रैफिक कुछ जरा इस तरह हो रहा पूरे रोड छोड़ के रोड पे गाड़ियाँ रख रहे दुकाना लगा रहे. ट्रैफिक की बहुत बड़ी समस्या है. वो आदमी की चाराने की गलती नहीं थी मैं ट्रैफिक की गलती थी उसका एक्सीडेंट हो गया. విడిగా యథావిధంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నది. ఇక్కడ బేల మండలంలో రోడ్డు వెడల్పు అనేది తక్కువ ఉండడం వలన ఏదైతే దుకాణాలు కానివ్వండి వెహికల్స్ కానివ్వండి రోడ్డు పక్కన పెట్టడానికి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ చౌక్ ముందర ఒక లారీ వచ్చి ఒక బైకర్ని గుద్దడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని మరి R&Bకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి మరియు ఇక లోకల్లో ఉన్న గ్రామ సిబ్బంది కానివ్వండి మరి వేళలో ఈ వెడల్పు రోడ్డు పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. राज्य सरकारने हाती घेतलेल्या सार्वजनिक प्रशासन कार्यक्रमाला गुरुवारपासून राज्यभरात सुरू झाली आहे. बेला मंडळात ठिकठिकाणी लोकप्रतिनिधी व उच्च पदस्थ अधिकाऱ्यांनी हा उपक्रम सुरू केला आहे. दुसऱ्या दिवशीही ही प्रक्रिया सुरूच होती. अधिकाऱ्यांच्या पथकांनी ग्रामीण भागात जाऊन लोकांकडून अर्ज घेतले. ग्रामस्थांमध्ये उभारण्यात आलेल्या अर्ज प्राप्त केंद्रावर सकाळपासूनच नागरिकांच्या रांगा लागल्या आहेत. महालक्ष्मी, रईत भरोसा, गृहज्योती, चेयुता आणि इंद्रम्मा घरे यासारख्या अभय हस्तम हमी योजनांची लोकांनी अर्ज भरून अधिकाऱ्यांना दिले आहेत. बेला मंडळमधील संबंधित गावांमध्ये पहिल्या दिवशी 463 अर्ज झाल्याचे बेला MPDO यांनी सांगितले. आजपर्यंत ग्रामीण भागातून 953 अर्ज ही प्राप्त झाल्याचे सांगण्यात आले आहे. ప్రజాపాలన కార్యక్రమం డోక్టాల గ్రామంలో డోక్టాల గ్రామ పంచాయత్ ఆవరణలో జరుగుతున్నది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు పెట్టిందో అందులో మరి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వంతో చెప్తుంది కదా 2 గ్యారెంటీలు మేము చేసినామని. ఒకటి ఏంటంటే స్త్రీలకు బస్సు ఛార్జ్ ఫ్రీ అని చెప్పేసి, ఇంకోటి రైతు బీమా దాన్ని అమలు చేసింది.
అయితే ఇప్పుడు ఏదైతే 4 గ్యారంటీలు ఏవైతున్నాయో, గృహలక్ష్మి 1, గ్యాస్ 500 గ్యాస్ అని 1, మరి రైతులకు 15,000 ఎకరానికి 15,000 లాంటి దానితో 1 3 అయింది. మళ్ళీ ఇంకోటి స్త్రీలకు 2,500 రూపాయలు గృహలక్ష్మి పథకం కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఈ రోజున డోక్టాల గ్రామంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. బాత్మీ సంపడాపూర్వీ పునః ఎక్దా ఠళక్ బాత్. मध्यस्तरांवर विश्वास ठेवू नका असे कलेक्टर म्हणणे. अर्ज विक्री विरुद्ध चेतावणी. सामंजस्याने प्रकरणे सोडवणे असे न्यायाधीशांचे म्हणणे. वरप्रसाद यांनी लोकअदालतीचा वापर करण्याचे सुचवले. रस्ते अपघात आणि गुन्ह्याच्या संख्येत लक्षणीय घट झाल्याचे असे म्हणणे SP. उदयकुमार रेड्डी यांनी वार्षिक गुन्हे अहवालाचा तपशील जाहीर. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी नमस्कार.